సుందరమైనది సుందరకాండ, సుందరమెంతో సుందరము. మారుతి విజయము మరి మరి వినగా, మనసే పరవశమందునుగా. సుగ్రీవుండను వానర రాజు, శ్రీరాముని ప్రియమిత్రుండు. సీతను వెతుకగనలు దిక్కులకు, వానర సేనను పంపెనుగా. నలుడు నీలుడు జాంబవంతుడు, వాలిసుతుడగు అంగదుడు. హనుమంతుని వెంటనే రాగా, దక్షిణ దిక్కుగా పయనించే. శతయోజనముల విస్తీర్ణము కల సముద్రము నెట్టుల దాటుదము. జానకి నెట్టుల చూచెదమనుచు, దుఃఖము నొందిరి కపివరులు. అతి భీకరమగు సముద్రము దాటగా, అంజనిసుతునకె తగుననుచు. ఉత్సాహంబున కలుగ జేసిరి, హనుమను అందరు కీర్తించే. సుందరమైనది సుందరకాండ, సుందరమెంతో సుందరము. మారుతి విజయము మరి మరి వినగా, మనసే పరవశముందెనుగా. ఆంజనేయుడ మహేంద్రగిరిని కరచరణంబుల మర్ధించి, దేహము పెంచే అతివేగంబున ఆకాశంబున విహరించే. కృతయుగంబున పర్వతంబులు రెక్కలు కలిగి గగనమున, విహరించుచు భయభ్రాంతులు గొల్పగా మునులా ఇంద్రుని ప్రార్థించే. దేవరాజు తన వజ్రాయుధుమతో అన్నిటి రెక్కలు ఖండింప, మైనాకంబను గిరిరాజంబును వాయుదేవుడు కాపాడే. పాతాళంబున వసించు ధనుజులు పైలోకములకు రాకుండా, అడ్డుగా నిలిచిన మైనాకుని సాగరుడంతట పిలిచెనుగా. సుందరమైనది సుందరకాండ, సుందరమెంతో సుందరము. మారుతి విజయము మరి మరి వినగా, మనసే పరవశముందెనుగా. మారుతి మనకు ఆత్మబంధువు, అతనిని సన్మానింపు మన. అలసట తీరగనాపై నిలుమని ఎదురుగా నిలబడే గిరిరాజు. అనిల కుమారుడు ఆనందించి జానకి మాతను చూచిన కాని, విశ్రమించనని బయలు దేరగా సంతసించిరా దేవతలు. మునులంతా పవనాత్ముజుని దీక్షను పరీక్ష చేయగను, నాగజననాసురసాదేవిని ప్రార్థన చేసి పంపిరిగా. వికృత రూపము దాల్చిన సురస గుహవలె నోటిని తెరచెనుగా, తన నోటిని దాటిపోవలనని హనుమకు అడ్డుగా నిలిచెనుగా. సుందరమైనది సుందరకాండ, సుందరమెంతో సుందరము. మారుతి విజయము మరి మరి వినగా, మనసే పరవశముందెనుగా. సూక్ష్మరూపమున ధరించి మారుతి సురస నోటిలో చొచ్చుకొని, అతివేగంబున బయలు వెడలగా గంధర్వాదులు హర్షించే. మేని నీడను పట్టిలాగడి సింహికయనెడు రక్కసిని, సంహరించి ఆ సమీరసుతుడు సాగర తీరము చేరెనుగా.
త్రికూట పర్వత శిఖరమునున్న లంకను చేరి లంకిణిని జయించి మహనుమా సూక్ష్మరూపియై రావణ గృహమును వెదకెనుగా మేడలు మిద్దెలు విమానములను అంతఃపురములు హర్షములు భవనంబులను వెదకిన హనుమ జానకి జాడను కనడయ్యే. సుందరమైనది సుందరకాండ సుందరమెంతో సుందరము మారుతి విజయము మరి మరి వినగా మనసే పరవశమొందెనుగా. అశోకవనిలో వృక్షము క్రిందను రక్కసి మోకల మధ్యనను చిక్కినను బహు చక్కగనున్న సీతామాతను చూచెనుగా. అతి దుఃఖితయగు ఆ వైదేహిని తననే వరించి చేరుమని బాధించెడు ఆ రావణునంతా చూచెను వృక్షము పైనుండి. రాణులు ధర్మములెన్ని చెప్పినను రావణుడేమియు వినకుండే మనసు మార్చుకొని సీతమ్మకు ఒక రెండు మాసములు గడువిచే. రాక్షస వనితలు కఠినపు మాటల రాముని సతినే బాధింప త్రిజటయ నెడు ఒక రాక్షస వనిత స్వప్నముగాంచి తినని తెలిపే. సుందరమైనది సుందరకాండ సుందరమెంతో సుందరము మారుతి విజయము మరి మరి వినగా మనసే పరవశమందునుగా. లంకానాథుని అపజయంబును రామచంద్రుని విజయమును కలగాంచి తినని సీతామాతకు శుభశకునంబులు మొదలయ్యే. రామలక్ష్మణులు గుణరూపములను గానము చేసి హనుమయ్య రామదూతనని విదేహ పుత్రిని నమ్మించగని జరూపుని నిలిచే. అమ్మా రాముడు నీ విరహమ్మున అన్నపానములు లేకుండా అతి దుఃఖితుడై ఈ ఉంగరమును నీకెవ్వగనను పంపిననే. హనుమ పలుకులు విన్న జానకి ఆనందముతో మునిగెనుగా. సాగర లంఘన చేసిన నీవు మహానుభావుడవని పొగిడే. సుందరమైనది సుందరకాండ సుందరమెంతో సుందరము. సీతమ్మయు తన గుర్తు కొరకును కాకాసురుని కథ తెలిపి చూడామణిని శ్రీరామునకు అందజేయమని పలికెనుగా. అంజని సుతుడు ఆనందముతో వృక్షములన్నిటి విరచెనుగా. అశోకవనిని ధ్వంసము చేసి రావణ సేనల వధించే. రావణసుతుడ అక్ష కుమారుని మంత్రిపుత్రులను కింకరులన్ వధించిన వాయుపుత్రుడు మేఘనాథునితో తలపడెను. సుందరమైనది సుందరకాండ సుందరమెంతో సుందరము మారుతి విజయము మరి మరి వినగా మనసే పరవశమొందెనుగా. మేఘనాథుడు బ్రహ్మాస్త్రంబున మారుతినప్పుడు బంధించి రావణ సభలో చేర్చినంతనే రావణుడెంతయో మండిపడే. సీతమ్మను శ్రీరామునకిచ్చి రాముని శరణము వేడుమనే రామదూతగా వచ్చి తినన్న హనుమంతుని హత మార్చమనే. దూ
దూతను చంపగా పాపమనుచును విభీషణాదులు తెల్పగను వానరులకు ప్రియమైన తోకను కాల్చగాను నిర్మించే రాక్షసులంతట నూనె చీరలను తోకకు చుట్టి అంటించి వీధుల యందును త్రిప్పుచునుండ ఇండ్లను త్రోకతో ముట్టించే అగ్ని అంతగా ప్రజ్వరిల్లినను మా హనుమను చల్లగా చూచెనుగా మైథిలి యొక్క పాతివ్రత్యమును అనలుడు ఎంతై తలపడెను సుందరమైనది సుందరకాండ సుందరమెంతో సుందరము మారుతి విజయము మరి మరి వినగా మనసే పరవశముందెనుగా మండుచున్న తన వాలము తోడను గృహములనెన్నో కాల్చెనుగా మనోజ్ఞయైన లంకానగరిని భస్మీపటలము గావించే ఆ పుత్ర తండ్రి అనుచును చచ్చిన వారికై ఏడ్చుచును రాక్షసులందరూ రోదన చేయుచు భయముత పరుగులు పెట్టిరిగా పవనాత్ముజుడు లాంగులాగ్రము సాగరమందున చల్లార్చి బీభత్సముగా ఉన్న లంకను చూచియు ఎంతో బీతిల్లే జానకి మాత ఎటులున్నచో చూడగ కోరి హనుమయ్య అతి త్వరముగా వనమున చేరి సీతామాతకు ప్రణమిల్లే సుందరమైనది సుందరకాండ సుందరమెంతో సుందరము మారుతి విజయము మరి మరి వినగా మనసే పరవశముందెనుగా రోహిణి చంద్రుని కలియునట్లుగా రాముడు నిన్నే కలియునులే శ్రీరాముడు ఇక శ్రీఘ్రముగాను లంకానాథుని చంపుననే సీతయు తనకు ప్రియము చేసిన హనుమను అలసట తీర్చగను ఎందైనను ఆ రాత్రిని గడిపి మరలి పొమ్మని తెలిపెనుగా అవలీలగా సముద్రము దాటి మిత్రుల చేరెను మారుతియు మధువనిలోని మధువులు త్రాగి రాముని చెంతనే నిలిచెనుగా అంతట మారుతి సీత క్షేమమును యథాతథముగా వినిపించి జానకి ఇచ్చిన చూడామణిని రఘురామునికి అందించే సుందరమైనది సుందరకాండ సుందరమెంతో సుందరము మారుతి విజయము మరి మరి వినగా మనసే పరవశముందెనుగా చూచిరమ్మని కాల్చి వచ్చిన ఘనతయ నీకు దక్కెనుగా హనుమయ్యా నీ సాటెవరనుచును సుగ్రీవాదులు కీర్తించే మాయిల వేలుపు మారుతియే కదా తప్పులు క్షమించ కోరుదును మారుతికిది ఏ అంకితమనుచును మంగళహారతి పాడెదను రఘురామునికి నీ మనమున నిలిపిన మారుతి నీకిదే మంగళము నీ దాసులలో నన్ను చేర్చగను మరి మరి నిన్నే కోరెదను సుందరమైనది సుందరకాండ సుందరమెంతో సుందరము మారుతి విజయము మరి మరి వినగా మనసే పరవశముందెనులే సుందరమైనది సుందరకాండ సుందరమెంతో సుందర